अंदर की नमस्कार अंडी ऑपरेशन 2019 फर्स्ट ऑफ ऑल आदरी प्रेक्षक ना थैंक्स एंकंटे पर्पजबल फिल्म रेगुलर फिल्म का अंदर आलोचे विधा इपड़ परस्थित अगुण इधी थिएटर निजा फस्ट नीचे लास्ट वरकू लेकिन चाल एंजा चेमी मध्यकाल ना फिल्म ओपनिंग्स गानी थिएटर्स गानी नंबर आफ् थिएटर्स गानी वच्चिन सिनेमा इदी प्रति एरिया नुंची वच्चे पॉजिटिव टॉक अंटे मॉर्निंग शो की मैटनी की फर्स्ट शो की सेकंड शो की कलेक्शंस राइज नि बट्टी मेमु चाला हैप्पीगा संतोषंगा उन्नाम चाला सार्लु नुंची फोन रावडं चाला पॉजिटिवगा उंदी बट ओकटे चिन्न फील अयिनट्टु ओक पर्पजबल फिल्म तीसामु कानी रेटिंग्स दानिकि अनुगुणंगा अंटे వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుండొచ్చు బట్ థియేటర్ కి వెళ్లి చూసి రాస్తే బాగుండేదేమన్న ఫీలింగ్ నాకు అనేది 100% వచ్చింది ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే దాని మీద తీసిన సినిమా ఇది ఏదో కమర్షియల్ గా వెళ్లిపోయి ఏదో నాలుగు సాంగ్లు నాలుగు ఫైట్లు పెట్టిన సినిమా కాదు ఒక పర్పజబుల్ గా తీసిన ఫిల్మ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి కనెక్ట్ అవుతున్నారు చాలా ఏరియా నుంచి మాకు ఫోన్ రావడం బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం డెఫినెట్గా ఈ సినిమా ప్రొడ్యూసర్కి నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అలాగే కొన్న బయర్లు కూడా సేఫ్టీగా ఉన్నారు మాకు అందరూ ఫోన్లు చేసి చెప్పారు సో ఆ ఒక్క మాకు ఒక బాధ ఒక్కటి తప్పితే రివ్యూస్ మరీ అంత హార్ష్గా చెప్పకుండా మీరు విశ్లేషించండి ఎక్కడ బాగుంది ఎక్కడ బాగోలేదు ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది విశ్లేషించండి ఓన్లీ రేటింగ్లు చూస్తున్నారు చెప్పి కింద మ్యాటర్ ఎవరో చదవట్లేదు రేటింగ్ చూసేసి ఆ టైప్లో ఉన్నారు సో ఓకే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఫిల్మ్ తీస్తున్నారు తీశారు ఆ ప్రొడ్యూసర్ మూలాన ఎంతోమంది ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ సక్సెస్ అయ్యాడంటే కనుక ఎంతోమంది జీవనోపాధి కలుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో అది అందరికీ తెలిసిందే మీరు ఎందుకంటే మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దీని తప్పులుంటే నిజంగా ఎత్తి చూపించండి ఎట్లా ఏంటి ఇలా ఇక్కడ ఇక్కడ ఇట్లా చేసి ఉంటే బాగుండేది డైరెక్టర్ బాగా చేయలేదా డైరెక్టర్ బాగా చేయలేదు శ్రీకాంత్ బాగా చేయలేదా శ్రీకాంత్ హీరో బాగా చేయలేదు అది అసలు నో ప్రాబ్లం పర్సనల్గా ఎత్తి ఎన్నీ చేయొచ్చు బట్ అదొక్కటే చిన్న బాధ కలిగించింది బట్ దానికిను టాక్కి సంబంధం లేదు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళాడు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా రాజకీయం ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పడినాయి ఇక్కడ కానీ ఆంధ్రలో కూడా ఎలక్షన్ హీట్ ఉంది ఇంకా వాళ్ళందరూ చెప్పే విధానం కరెక్ట్ చాలా మంచి సినిమా చేశారు కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా వచ్చిందనే చెప్పడం మా అందరికీ సంతోషంగా ఉంది ఎందుకంటే దీన్ని అన్నీ మీరు ఆల్రెడీ చూస్తుంటారు దాని చాలా ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారిపోయింది బయట అంతా చాలామంది అవేర్నెస్ క్రియేట్ అయింది ఈ సినిమా ఒక కులానికి కానీ మతానికి కానీ డబ్బుకి కానీ మందుకు కానీ మీరు ఓట్లు వేయొద్దు వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు మీరు పెట్టద్దు మీరు నమ్మద్దు మేనిఫెస్టో మీరు ఇవ్వండి మాకు ఇలా కావాలని మీరు ఇవ్వండి అనే పాయింట్ని చాలా బాగా టచ్ చేశారని బయట నుంచి చెప్పడం జరిగింది సో డెఫినెట్గా ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో బెటర్ సినిమా అండ్ ఒక పర్పజబుల్ ఫిల్మ్గా నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి ఫిల్ము రావడం అనేది నేను గర్వంగా ఎందుకంటే అంతకుముందు ఆపరేషన్ దుర్యోధన కానీ ఇప్పుడు ఇది కానీ ఒక పర్పజబుల్ ఫిల్మ్ తీసాము అప్పుడప్పుడు ఒక మంచి చేద్దామని అంటే ఒక సోషల్ మెసేజ్ లాంటిది ఇస్తే బాగుంటుంది రెగ్యులర్ ఫిల్మ్లతో పాటు అప్పుడప్పుడు ప్రతి ఒక్కళ్ళ హీరోలు కూడా ఇటువంటి మంచి అప్పుడప్పుడు ఒక్కొక్క మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు మీరందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక్కటే అండి మేము ఫస్ట్ చూసేది ఏంటంటే జనరల్గా అందరికీ మీకు తెలిసి ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ పడే వరకు థియేటర్లోంచి ఎవరో వెళ్ళకపోతే ఆ సినిమా మేము సక్సెస్గా భావిస్తాం జనరల్గా ఆ ఎమోషనల్ సీన్స్ లాస్ట్లో నేను క్లైమాక్స్లో చెప్పే డైలాగులు కానీ ఇవన్నీ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా అవయస్ కరెక్టే కదా ఇప్పుడున్న రాజకీయం ఇలాగే ఉంది కదా ఇప్పుడు నిజంగా నేను చెప్తాను దీన్ని చూసి ఒక 10 మంది 20 మంది ఓటర్లు చేంజ్ అయినా కూడా అద్భుతంగా ఉంటుంది మేము ఒక్కటే ఆ జడ్జిమెంట్తోనే థియేటర్లో కూర్చొని ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళలేదంటే కనుక ఆ సినిమా సక్సెస్ చాలా సినిమాలు కొన్ని మా సినిమాలే మధ్యలోంచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి బట్ ఈ సినిమా లాస్ట్ వరకు ఒక్కళ్ళు కూడా లేకుండా చూసి అందరూ ఫోన్లు చేసి నాకు వచ్చే ఫోన్లు దాని మీదే మా కాన్ఫిడెన్స్ ఈ సినిమా సక్సెస్ అని
దీంట్లో కనెక్ట్ అయ్యే సీన్లు చాలా సీన్లు ఉన్నాయి. డైలాగ్స్ మీరు చూస్తే తెలుస్తుందండి, వాళ్ళు ఎలా ఓట్లు వేస్తున్నారు, మేము ఎలా అంటే ఒక మంచి మంచి క్యాండిడేట్ కంటే వాళ్ళకి కావాల్సింది కులం, మతం, మందు, డబ్బు, ఆటలకు ఓటేస్తాం, మా తప్పు ఏంటి అనే సీన్, ఒక డైలాగ్ సీన్ ఉంటుంది, ఆ సీను అటువంటివన్నీ బాగా కనెక్ట్ అయినాయి.